ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రామయ్యపట్నం పోర్టు నిర్మాణానికి గుడ్లూరు మండలంలోని కర్లపాలెం ఆవులవారిపాలెం మొండివారిపాలెం సాలిపేటలో ఎనిమిది వందల ఇరవై మూడు ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ప్రభుత్వ భూములతో పాటు పట్ట అసైండ్ సముద్ర పోరంబోకు భూములున్నాయి భూ సేకరణలో భాగంగా రొయ్యల చెరువులకు ఎకరాకు పదిహేను లక్షలు మిగిలిన భూములకు ఎకరాకు పది లక్షలు చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు ఏలు గడుస్తున్నా పోర్టు నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడంతో పరిహారం సైతం పూర్తిగా ఇవ్వలేదు అయితే గతంలో చేసుకున్న ఒప్పందాన్ని కాదని పరిహారం సొమ్ము తక్కువ ఇస్తామని అధికారులు చెప్పడంపై స్థానికులు మండిపడుతున్నారు ఇప్పుడు ఏమంటే రైలు చెరువులకి పదిహేను లక్షలు వేసి ఈ మెట్టలకి వాళ్ళ ఇష్ట ప్రకారం పొట్ట కొట్టాలని ఆడ్డు కానీ కలర్ కానీ ఒక ఎంఆర్ కానీ వాళ్ళు రెండు లక్షల ముప్పై ఏళ్ళు వేస్తామని న్యూస్ వచ్చింది ఈ మూడు గ్యావాలు మచ్చగలమేమండి మూడు గేవాలు మాత్రం మేము సిద్ధపడి కనీసం మేము ఒకే మాట మంద కట్టుదేరి మంద ఆడాలి కానీ ఏమైనా కానీ వాళ్ళు కాల్చడా కానీ వాళ్ళు కాల్పు కాల్చినా కూడా మేము సిద్ధపడే ఉన్నాము పొలం ఆరు ఎకరాలు ఉంది ఇంతవరకు పది లక్షలు ఇస్తానన్నారు ఎకరా పది లక్షలు ఇస్తానన్నారు ఇప్పుడు ఏమో రెండు రెండు ముప్పై ఇస్తానంటున్నారు ఎకరా పది లక్షలు లెక్క ఇవ్వాలి పోర్టు కోసం ఈ ప్రాంతంలో నాలుగు వందల ఎనభై రెండు కుటుంబాలను ఖాళీ చేయాల్సి ఉంది ఇప్పటికీ ఇళ్లను గుర్తించి నంబర్లు వేశారు అయితే ఇళ్లకు పరిహారంతో పాటు పునరావాసంపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు ఎంత స్థలం ఇస్తారు ఇల్లు కట్టిస్తారా లేక డబ్బులు ఇచ్చి తమనే కట్టుకోమంటారా అన్నది తేల్చలేదని స్థానికులు చెబుతున్నారు ఇటువల్ల పోర్టు విషయంలో ఈ చుట్టుపక్కల గ్రామాలలోకి అందరికి ఉపాధి ఉంటది ఏరియా డెవలప్ అవుద్ది కాబట్టి మేము కూడా కాదు పోర్టు కావాలని కోరుకున్నాము పది లక్షలు ఇస్తున్నారు ఆ పది లక్షలు కూడా ఈరోజు ఎక్కువ రెండు లక్షల ముప్పై ఏళ్ళు లెక్కన ఇస్తానని చెప్తా అంటున్నారు దానికి కూడా మేము కూడా ఆ విషయంలో పోవటం లేదు మేము అందరికీ అందరూ ఇక్కడ పేదోలు ఉండేది మత్స్యకారులమే కాబట్టి మాకు ఆ పది లక్షల లెక్కన ఇస్తేనే మేము ఇక్కడికి పోటీ మేము ఒకే అంటాము కాబట్టి మేము మూడు ఫలాలు కూడా దేనిగా సిద్ధంగా ఉన్నాము మూడు ఫలాలు మాకు పది లక్షలు ఇస్తేనే మేము ఇక్కడికించి మేము కలుతామని కూడా చెప్తున్నాము అదేవిధంగా ఈ ఎల్లో వచ్చే వారికి ఆ ఒక ఇంటికి మూడు లక్షల యాభై వేలు ఇస్తామంటున్నారు సరే మేము దాని కూడా ఒప్పుకున్నాము ఆ ఇంటికి సెంట్లు కూడా ఇస్తామని చెప్పారు సెంట్లు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము నిబంధనల మేరకు కొన్ని భూములకు పరిహారం అందకపోయినా రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చెల్లింపులు చేస్తామని అధికారులు చెబుతున్నారు